కందిపప్పు వెజిటబుల్ కర్రీ. చూద్దామండి దివిసీమ స్పెషల్ రొయ్య పప్పు వెజిటబుల్ కర్రీ. సో కావాల్సిన పదార్థాలు మొత్తం చెప్పండి. ఎండు రొయ్యలు వెజిటబుల్ కర్రీకి కావాల్సిన పదార్థములు, ఎండు రొయ్యలు, నూనె, పసుపు, పోపు సామాగ్రి, అల్లం వెల్లుల్లి పేస్ట్, వంకాయలు, టమోటాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, దోసకాయ, కారం, ఉప్పు, కొత్తిమీర. మనం మొదలెడదాం. ఓకేనండి. సో ముందుగా ఈ రొయ్యి పప్పుని ఒక 10 నిమిషాల ముందు వేడి నీటిలో నానబెట్టుకుని ఉంచుకోవాలండి. గోరువెచ్చని నీటిలో బాగా వేడి నీళ్ళు, కొంచెం గోరువెచ్చగా, గోరువెచ్చని నీటిలో 10 నిమిషాల ముందు నానబెట్టాలి. సో ఇది నానబెట్టుకుని తీసుకోవచ్చు. ఓకే ఓకే. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, ఆయిల్లో ఫస్ట్ రొయ్యి పప్పుని ఫ్రై చేసుకోవాలి. ఒట్టిగా డీప్ ఫ్రై చేసుకోవాలి కొంచెం. ఓకే. కొంచెం లైట్గా స్మెల్ ఉంటుందండి ఈ ఆయిల్లో ఫ్రై చేయడం వలన, స్మెల్ కూడా పోతుంది కాబట్టి ఒరిజినల్ వాటికి ఉన్నటువంటి కమ్మటి రుచి వస్తుంది. ఓకే. ఇది ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఈ వంట? ఈ దివిసీమకి వచ్చిన తర్వాతేనండి. అవునా? దివిసీమలో అడుగు పెట్టగానే నేర్చేసుకున్నారా? అవునండి. ఇది నీళ్ళు లేకుండా శుభ్రంగా పిండి వాళ్ళు ఆయిల్ వేసుకోవాలి. నీరు లేకుండా చేసి వీటిని ఫ్రై చేసుకోవాలి ఆయిల్. ఒక 5 నిమిషాలు వేయించాలా? ఒక 5 నిమిషాలు దూరంగా వేయగల. సో ఇక్కడ నాకు బోల్డ్ షాపింగ్ పడింది అనమాట. అవునండి. అండి అవునండి. దీసి వెళ్ళేటప్పుడు మీకు ఒక బస్తా రొయ్య పప్పు తీసుకెళ్ళాలి, కూరగాయలు తీసుకెళ్ళాలి, ముంజలు తీసుకెళ్ళాలి. ఇవి వేగిపోయినాయి అండి. ఇప్పుడు మనం కర్రీకి రెడీ చేసుకుందాం. ఓకే. ఆయిల్ వేడెక్కినాక పోపు గింజలు వేసుకోవాలి. ఓకే. దాని తర్వాత కరివేపాకు, కరివేపాకే వేయాలి. అండ్ దివిసీమలో వచ్చినంత కరివేపాకు చక్కటి వాసన ఇంకెక్కడ రాదు. అవునండి. ఇది వేగిపోయిందండి. కొంచెం ఉల్లిపాయ ముక్కలు. ఓకే. సన్నగా తరిగిన ఉల్లిపాయలు. సో డీప్ ఫ్రై చేసిన తర్వాత చాలా తక్కువ ఆయిల్లో కూర ఉంటుందండి. అవునండి. కర్రీకి సరిపోయిందండి. ఈ ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగాలంటే కొంచెం సాల్ట్ చేర్చుకోవాలి. ఏమండి మీ ఇంటి కిచెన్ క్వీన్ మీరేనా? అవునండి. ఇద్దరు ఫ్రెండ్స్ ఎవరు బాగుంటారు? ఇద్దరు బాగానే ఉంటారు. ఎవరిది వారిది స్పెషల్? ఓకేనా? ఎవరిది అనేది ఈరోజు ఎవరు గెలవచ్చు చెప్పండి. ఎనీ గెస్సెస్? దివిసీమ గెలుస్తుందా లేకపోతే చల్లపల్లి? అంటే రొయ్య పప్పు ఎప్పుడైనా దొరుకుతుంది, తాటి ముందు సీజన్లోనే దొరుకుతాయి. పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేస్తాం. అలా పొడుగ్గా కోసుకో. అవునండి. చీలికలు కోసుకున్నాం. ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. దోసకాయ కదా? అవునండి. దోసకాయ ముక్కలు. దోసకాయ ముక్కలు అంటే ఏవైనా వేసుకోవచ్చు మనకి కావాల్సిన కాంబినేషన్. అవునండి. దోసకాయ ముక్కలు గింజలతో సహా వేశారండి. అవునండి. ఆ పులుపు కొంచెం కొంచెం రావాలి. వంకాయ అండి. వంకాయ అదొక కప్పు, ఇదొక కప్పు. అవునండి. వీటిని కూడా దూరగా వేయించుకోవాలండి కొంచెం. ఇప్పుడు కొంచెం పసుపు కూడా యాడ్ చేయాలండి. పసుపు వేసాము. కొంచెం ఉప్పు కూడా, ఇందాక మనం ఉల్లిపాయల్లో కొంచెమే వేసాము, ఇప్పుడు తగినంత వేసుకుంది. ఈ కూరగాయ ముక్కలు కొంచెం వేగినాక టమోటా ముక్కలు కూడా యాడ్ చేసుకుని తర్వాత రొయ్యలు వేసుకుంటాం. సో టమాటా వేసాము. అవునండి. ఈ టమాటాలో ముక్కల్లో ఉన్నటువంటి నీరుతోనే ఇప్పుడు ఇది ఉడకాలి, ఉడుకుతుంది. అవసరం అవుద్ది అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసి మూత పెడదాం. ఓకే. ఉడికిపోయి ఉంటుందండి? ఉడుకుంటుందండి. ఒకసారి చూద్దామా? చూద్దాం. రేపు వేసాక కారము, అంటే మనం పచ్చిమిరపకాయ ముక్కలు వేసాం కాబట్టి తగినంత కారం, అలాగే గరం మసాలా కూడా. ఇంకా వేగిపోయిందండి. కొంచెం కొత్తిమీరతో ఉంచుకున్నాం. తింటానికి కూడా అంతకంటే బాగుంటుంది. మా దివిసీమ స్పెషల్ రొయ్య పప్పు వెజిటబుల్ కర్రీ రెడీ అండి. టేస్ట్ చేసి చెప్పండి. ఓకే. వాసనకే బాగుందండి. కట్ నిండిపోతుంది వాసనకే. చూద్దామండి దివిసీమ స్పెషల్. తిన్న తర్వాత అసలు షాపింగ్ చేయాలా లేదా డిసైడ్ చేస్తాను. ఓకే. తప్పనిసరిగా చేస్తారు. ఎంతనా? ఒక క్వింటాల్ తీసుకెళ్తాను పప్పు బస్తా.
సాలిడ్గా ఉందండి. నాకు కొంచెం డౌట్ ఉండింది గ్రేవీ గ్రేవీగా రావట్లేదు ఎలా ఉంటుందో అని. పర్ఫెక్ట్, నిజంగా చెప్పాలంటే ఇలాగే వండితే ఇదే టేస్ట్ వస్తుంది అండ్ యూల్ ఎంజాయ్ ఇట్. మంచి వేడివేడి అన్నంలోకి ఈ రొయ్య పప్పు వెజిటబుల్ కర్రీ పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. ఈవెన్ రాజుగారికి కూడా చాలా ఇష్టం. సో ఈ ఇష్టమైన వంట, అందరికీ ఇష్టమైనటువంటి వంట, దివిసీమ స్పెషల్ రొయ్య పప్పు వెజిటబుల్ కర్రీ. తయారు చేసే విధానం మరొకసారి మీకోసం చూపిస్తాం, చూసి నేర్చుకోండి. రొయ్య పప్పు వెజిటబుల్ కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: రొయ్య పప్పు, దోసకాయ, వంకాయ, టమాటో, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, పోపు గింజలు, నూనె, కరివేపాకు, కొత్తిమీర. రొయ్యపప్పు వెజిటబుల్ కర్రీ తయారు చేసే విధానం: ముందుగా రొయ్యపప్పుని ఓ 10 నిమిషాలు నానబెట్టుకుని డీప్ ఫ్రై చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. అదే నూనెలో పోపు గింజలు వేసి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, దోసకాయ ముక్కలు, వంకాయ ముక్కలు వేసి పసుపు, ఉప్పు కూడా వేసుకోవాలి. ఇవి బాగా వేగాక టమాటా ముక్కలు వేసి కాసేపు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన కూరలో వేయించి పెట్టుకున్న రొయ్యపప్పును వేసి కారం, గరం మసాలా వేసి చివరగా కొత్తిమీర వేస్తే రొయ్యపప్పు వెజిటబుల్ కర్రీ రెడీ అండి. ఇప్పుడు ముంజలు వేసి ఒక 5 మినిట్స్ ఉడకబెట్టి తీసేద్దాం. ఓకే, ఇప్పుడు ముంజలు వేయాలి. ముంజలు ముంజలు ఏమో ఆయిల్ ఫ్రై చేయక్కర్లేదు, ముదిరే అయితే చేసుకోవాలండి. ఉల్లిపాయ వేసినప్పుడు ఇవి వేసాం, ఈ లేతగా ఉన్నాయి కాబట్టి అవసరం.